వెల్కమ్ టు టిఫై న్యూస్. నా పేరు కృష్ణమూర్తి. ముందుగా హెడ్లైన్స్. పెట్ట నమ్మకు మాటలు ఎక్కువ, చేయ నమ్మకు చెప్పుడెక్కువ. టీఆర్ఎస్పై ధ్వజం ఎత్తిన బీజేపీ నేత చందుపట్ల కీర్తిరెడ్డి. అన్ని వర్గాల మద్దతుంటే మళ్ళీ గెలుస్తా, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్. ఓటుపై అవగాహన పెంచుకోవాలి, కేంద్రాలను ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్. ఇచ్చిన హామీలు మూటకట్టి కనిపించని జమ్మి చెట్టు మీద చెదలు పట్టని కాగితంలో రాసి దాచిపెట్టుతాయి రాజకీయ పార్టీలు. రాను రాను ఈ ఆనవాయితీ సర్వసాధారణమై ప్రజల ఓట్లు ఎక్కుపెట్టిన బాణం లాంటివనే స్పృహను కోల్పోతారు. అయితే టీఆర్ఎస్ తీరును భూపాలపల్లి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి చందుపట్ల కీర్తిరెడ్డి ఎండగట్టారు. పెట్టనమ్మకు మాటలెక్కువ, చేయనమ్మకు చెప్పుడెక్కువ అన్న సందంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నడుచుకుంటుందని, ఇప్పటి వరకు కేంద్ర సర్కార్ పథకాలే ప్రజలకు చేరినాయంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపట్టి అమలు చేస్తున్నామని ఊకదంపుడు మాటలు అంటుందే తప్ప గ్రామాల్లో ఏ ఒక్క కుటుంబానికి వారి పథకాలు అందలేదని, ఎక్కడకు వెళ్లినా కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు లాంటి పథకాలు అందుతున్నాయని భూపాలపల్లి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కీర్తిరెడ్డి ఆరోపించారు. ఈరోజు శాంపేట్ మండల్ గట్లగానిపర్తి గ్రామంలో ఇంటి గడప గడపకి బీజేపీ ప్రచారం నడుస్తూ ఉంది. ఇందులో మాకు విశేషమైనటువంటి స్పందన. ప్రతి ఒక్కరు కూడా ఈసారి బీజేపీకి ఓటేసి ఇక్కడ నుంచి మేము మీకు మెజార్టీ ఇస్తామని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి మాకు ఇప్పటివరకు కేవలం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పథకాలు మటుకే మా ఇళ్లలో ఉన్నాయి. ఇంకుడు గుంతలైనా, ఇప్పుడు వచ్చేటువంటి స్వచ్ఛ భారత్ కింద లెట్రిన్ బాత్రూమ్లైనా, ఉజ్వల గ్యాస్లైనా, ఇవి మటుకే మాకు వచ్చినాయి. కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి హామీ ఇస్తున్నటువంటి మిషన్ భగీరథ నీళ్లు మేము తాగలేదు, మాకు 3 ఎకరాల భూమి రాలేదు, డబుల్ బెడ్రూమ్లు రాలేదు. ఇవాళ ఖచ్చితంగా మేము బీజేపీని ఇక్కడ నుంచి గెలిపించి తీరుతామని చెప్పేసి యువకులు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో యువకులందరూ కూడా ఇవాళ బీజేపీ బాట పడుతూ ఉన్నారు. మేము ఏదైతే అవినీతిమయమైనటువంటి టీఆర్ఎస్ పాలనని కానీ కాంగ్రెస్ పాలనని కానీ చూసినాము, ఈసారి ఒక నీతివంతమైన మంచి పార్టీని తీసుకురావాలా, అది బీజేపీ అని చెప్పేసి అందరూ కూడా భావిస్తారు. మంగళవారం జయశంకర్ జిల్లా శాంపేట మండలంలోని గట్లకనిపర్తి, సూరంపేట, నర్సాపూర్, మాందారిపేట తదితర గ్రామాలలో డప్పు చెప్పులతో ఊరేగింపుగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఆ పార్టీ నేత రాయల మురళి మాట్లాడుతూ, అవినీతి అక్రమాలకు పాల్పడే నేతలు బరిలో ఉంటున్నారని, ఎవరు ఎలాంటి వారో గుర్తించి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికలు హోరాహోరీ జరుగుతున్న క్రమంలో హెమాహేమీలుగా అవినీతిలో హెమాహేమీలుగా పోరాడి సంపాదించుకున్న చారి కానీ, గండ్ర వెంకటరమణారెడ్డి కానీ మరిన్ని ఆస్తులు పెంపొందించుకోవడానికి కోసమే, మళ్ళా రాజకీయ ఆస్తులు కాపాడుకోవడం కోసమే మళ్ళీ ఎలక్షన్లో తిరుగుతున్నారని మేము ఏ గడపకి వెళ్ళినా కూడా ప్రజలందరూ అంటున్నారు. కొత్త నేత, మహిళా నేత, ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ మహిళా నేతకు కూడా అవకాశాలు లేకుండా చేసిన టీఆర్ఎస్ నేతకు ధీటుగా ఒక బీజేపీ ఒక మహిళా నాయకురాలు, యువ నాయకురాలను గెలిపిద్దామని ఒక మహిళలు అందరూ మంగళ హారతులతోటి ఏ ఊరికి వెళ్ళినా కూడా వాళ్ళు బొట్టు తిలకం దిద్ది మరీ ఆహ్వానించి నేను స్వచ్ఛందంగా కీర్తిరెడ్డి గారిని గెలిపిస్తామని ఈ ప్రజలు అంటుంటే, ఒక జనవాహిని ఏ విలేజ్ పోయినా జనవాహిని వాళ్ళు ఇంటింటికి డోర్కి డోర్కు పోయి డబ్బులు పంచితే మేము పశు గుంకులు పంచి ఓట్లు అడుగుతున్నాం. ఈ విషయంలో అందరూ కూడా బీజేపీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అడవిలో పుట్టి అందరిని పలకరించేందుకు జనారణ్యంలోకి ఏతించిన పూల సింగిడి, నగర ప్రధాన కూడలలో తంగేడు, కట్ల, సీతమ్మ జడలు, గునుగు, గుమ్మడి, బంతి, చామంతి, తామర, ఇలా తీరొక్క పూలతో పట్టణం చిన్నపాటి వనమై నవ్వులీనుతోంది. ఆడపడుచులు, చిన్నారులు కొనుగోలు చేయటలో పోటీ పడుతున్నారు. కొనుగోలు చేసుకున్న అతివలు సిబ్బిరేకులో గుమ్మడి ఆకులు వేసి బతుకమ్మలను పేర్చి ఇంద్రధనస్సును కప్పుకున్న పుడమిల పద్మాక్షి గుండంకు బతుకమ్మతో బుధవారం బయలుదేరేందుకు మహిళలు తరలి వెళ్లనున్నారు. మాట తప్పను, మడమ తిప్పను, ఇంటింటికి నీరు అందించకుండా ఓట్లు అడగను, చుక్క నీరు వృధాగా పోదు, ఈ మాటలు స్వయానా గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలుమార్లు అన్నారు. కానీ ముందస్తుగా ముందే ఎన్నికల సీజన్ వచ్చింది.
మరి నీళ్లు ఇవ్వకుండా ఓట్లెట్లా అడుగుతాడో అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే మిషన్ భగీరథ పైపులు లీక్ అయి వాడలు మడుగులవుతున్నాయి. మరమ్మత్తు చేయడం లేదు, నీరు రావడం లేదు. తెలంగాణ గడ్డపై గలగల జలాలు నీరు ప్రవహించేలా చేస్తానని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పదే పదే అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు నింపి పంట పొలాలకు నీరందిస్తామని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీరందితేనే ఓట్లు అడుగుతామని కేసీఆర్ అన్న మాటలు ఇంకా ప్రజల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. కానీ వర్ధనపేట మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయి నీరు వృధా అయి పరిసర ప్రాంతాలు బురదమయమై వాహనాలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని, ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు గ్రామస్తులు. గతంలో కూడా ఇలాగే లీక్ అయ్యిందని ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మరమ్మత్తు చేయాలని వారు కోరుతున్నారు. వస్తాళ్ళు తీస్తాళ్ళు పోతాళ్ళు. టీఆర్ఎస్ కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇస్తున్నారని, రేషన్ డీలర్లు కూడా తమ వంతు సహకారం అందించాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అన్నారు. మంగళవారం నగరంలో ఏర్పాటు చేసిన రేషన్ డీలర్ల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర నాయకులు రమేష్ బాబు సభ్యులు పాల్గొన్నారు. జిల్లా రేషన్ డీలర్స్ అధ్యక్షులు రమేష్ గారు, అదేవిధంగా ఇతర జిల్లా కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 450 రేషన్ డీలర్లతో పాటు హాకర్స్, అదేవిధంగా కిరోసిన్ హాకర్స్ కూడాతో పాటు హమాలి యూనియన్ సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది. మరి ఈ సమావేశంలో వారందరూ కూడా ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బలపరచడమే కాకుండా వారి గెలుపు కోసం చేస్తారని బహిరంగంగా చెప్పడం జరిగింది. వారికి ఈ సందర్భంగా టీఆర్ఎస్ పక్షాన మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్స్ అందరికీ, అదేవిధంగా కిరోసిన్ హాకర్స్తో పాటు అందరూ పనిచేస్తున్నటువంటి హమాలిస్ అందరికీ కూడా టీఆర్ఎస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం. అదేవిధంగా రేషన్ షాప్ డీలర్స్ కానీ, హాకర్స్ కానీ, అదేవిధంగా హమాలిస్ వారు ఎదుర్కొంటున్న సమస్యలను సానుకూలంగా స్పందించి వారి గౌరవ వేతనం కూడా ఖచ్చితంగా పరిశీలించి వారికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, హనుమకొండ నక్కలగుట్టలోని మాంగళ్య షాపింగ్ మాల్ యాజమాన్యం దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా కస్టమర్లకు ప్రతిరోజు డ్రా ద్వారా మారుతి ఆల్టో కార్ను అందిస్తోంది. మంగళవారం రాత్రి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ డ్రా తీసి ఉషారారిని విజేతగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యాజమాన్యం పిఎన్ మూర్తి, కాసం నమశివాయ, మల్లికార్జున్, కేదారినాథ్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఓం నమ శివాయ గారి కోరిక మేరకు డ్రా తీయడానికి ఇక్కడికి రావడం, మరి ఈ డ్రాలో ఉషా గారని ఒక కస్టమర్కు కారు రావడం, మరి ఆ కస్టమర్ ఆనందాన్ని చూస్తుంటే మరి చాలామంది కస్టమర్లు మరి మాంగళ్య షాపింగ్ మాల్లో బట్టలు కొనుగోలు చేయాలి, మరి షాప్ వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్లో మేము కూడా లబ్ధి పొందాలన్నట్టు చూస్తున్నారు. ఏది ఏమైనా మరి వరంగల్ బిడ్డ అనేక సంవత్సరాలుగా వస్త్ర వ్యాపారంలో వారి తండ్రి గారి నుండి అనేక అనుభవంతో ఈ ప్రాంత ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు అందించడంతో పాటు మరి తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి, సెంటర్లను ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లో మరి వస్త్ర వ్యాపారంలో ముందుకు పోతున్న మాంగళ్య షాపింగ్ మాల్ను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి మన వరంగల్ బిడ్డ ఇంకా ఎదగాలి, ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా వారి వ్యాపారం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒక నమ్మకం, ఒక వ్యాపారం అంటే ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని కలిగించినప్పుడే మరి ఆ వ్యాపారం ఇంకా ముందుకు వెళ్తుంది. మరి చిన్న పిల్లల నుండి పెళ్లి వరకు వేసుకునే దుస్తులన్నీ కూడా
ఒకే కాంప్లెక్స్లో లభ్యమయ్యే విధంగా, మరి కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా ఒక చక్కటి ప్రణాళికతో మరి మాల్ను నడిపిస్తున్న వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మాంగళ్య షాపింగ్ మాల్ దసరా సందర్భంగా ఇవాళ 7వ డ్రా తీసినాము. ఉషారాణి అని ఒక బ్యూటీ పార్లర్కు వచ్చింది, చాలా సంతోషం. ఫోన్ చేయగానే మా కారు వచ్చిందా అని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు. ఆ ఫోన్ చూసేసి పక్క వాళ్ళ మమ్మీకి మన కారు వచ్చిందే సార్ ఫోన్ చేసిండ్రు అని చెప్పి మేము చెప్పకముందే వాళ్ళే, అంటే ప్రజలలో అంతగా పాకిపోయింది మా డ్రాలు, మా సిస్టము. ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా డ్రాలు కూడా మేము ఇవ్వడము. అందులో కస్టమర్కు సరసమైన ధరలు, వెరైటీలు, క్వాలిటీలు ఓ నమ్మకం కుదిరించాం మాంగళ్య. మీ అందరి ఆశీస్సులతో ఇంకా ఎన్నో వ్యవస్థలు పెంచుకోవాలని కస్టమర్లు కోరిక మీద ఇంకెత్తు పోవాలని కస్టమర్లందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు. వృత్తికి కులంకు లంకే తరాల నాటిది. గిరిగీసుకున్న ఊరి కట్టడి, ఉపాధి మార్గం చూపని వైనం. వెరసి ఓ దళిత కులం 50 ఏళ్ల క్రితమే హద్దులు దాటి ఆకలిని తీర్చుకునేందుకు అమ్మవారి కుంటలో చేపలను పెంచి బతుకుతుంది. అయితే కులాలకు వల వేసిన టీఆర్ఎస్ సర్కారు వల్ల డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలోని అమ్మవారి కుంట ముదిరాజులమైన మాకే దక్కుతుందని అడ్డుకున్నారు. మంగళవారం మహబూబాబాద్ మత్స్యశాఖ ఏడీ శ్రీనివాస్ సంఘటన స్థలంకు చేరుకుని మాట్లాడుతూ, గొడవలు వద్దు, అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘము పరిధిలో ఉన్న కుంటల్లో చేపలు పోసిన పట్టుకునే దాని వివాదాస్పదమైన ఉందని మత్స్యకారులు చెప్తే ఈరోజు ఎంక్వైరీ చేయడానికి రావడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళు చేపలు మచ్చు చూడడానికి మత్స్యకారులు పోయారని సంఘం వాళ్ళు చెప్పారు. కొందరు వేరే కులస్తులు వచ్చేసి ఈ చెరువులోకి రావద్దు, ఇది దిగొద్దు అని వాళ్ళని ప్రతిబంధకాలు క్రియేట్ చేస్తే ఇక్కడ చెప్పండి. అయితే చట్టబద్ధంగా గతంలో కూడా కొందరు పెద్ద మనుషులు వచ్చారు, లాస్ట్కు ఎస్సీలు కొందరు చేపలు పోసారంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఈ సంవత్సరం అయితే తెలిసిపోసారో తెలియకపోసారో కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళని పట్టించుకోనియండి, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి వేరే కులాలు ముదిరాజుకు సంబంధించిన కులాలే మాత్రం చేపలు పోసుకోవాలి. ప్రభుత్వ పరంగా కూడా అదే చేస్తున్నారు కాబట్టి వేరే కులాలు ఎవరు పోసుకోవద్దు. దీనిలో కోఆపరేటివ్ యాక్ట్ 1964 ప్రకారము, అదేవిధంగా జీవో నంబర్ 98 ప్రకారం 30 కులాలకే అర్హత ఉంటుంది. వేరే కులాలు దీనిలో పట్టుకోవడానికి వీల్లేదు. రెండవది, రిజిస్టర్ అయిన సంఘము అక్కడ ఉన్నట్లయితే ఆ సంఘంలోని సభ్యులు పట్టుకోవాల్సి ఉంటుంది. దాతల సహకారంతో ప్రతి ఏటా ఉరుసుగుట్ట రంగలీల మైదానంలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విజయవంతంగా రావణవధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు నాగపురి వెంకటస్వామి తెలిపారు. మంగళవారం కరీంబద్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 80 ఏళ్ల నుండి వారసత్వంగా దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఉత్సవ నిర్వహణకు రోడ్డు సౌకర్యం, విద్యుత్ దీపాలు, అలంకరణ, శానిటేషన్, తాగునీటి సౌకర్యాలను గ్రేటర్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేశారని చెప్పారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ రావణవధ ఉత్సవం సాగుతుందని, సహకరిస్తున్న అన్ని శాఖలకు కృతజ్ఞతలు తెలిపారు. బాంబుల పేలుళ్ల నిర్వహణ నెల్లూరుకు చెందిన ప్రత్యేక బృందం పర్యవేక్షణలో జరుగుతుందని వివరించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించాలని అన్నారు. ఈ మేరకు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో మండ వెంకన్నగౌడ్, నాగపురి సంజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. మైదానాన్ని అందంగా తీర్చిదిస్తూ అక్కడ జరిగే కార్యక్రమాల పట్ల అందరినీ ఆకర్షణ చేసుకుంటూ మనకి దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ఎన్నికలకు కూడా అడ్డం వచ్చినా కూడా మరి అధికారులు సరైన పని చేయలేకపోయినా కూడా దాన్ని మా కమిటీ ద్వారానే పూర్తి చేసుకుంటూ కొత్త కొత్త కార్యక్రమాలు కూడా చేయవచ్చాం. ఈ కార్యక్రమాలను మీరు మా ద్వారా ప్రజలకు అందించి ప్రజలకు సంతోషాలకు అత్యాసంగా అభ్యర్థిస్తున్నాము. సంవత్సరం కొత్తగా శోభాయాత్ర ఒకటి చేయదలుచుకున్నాం, అది కాదు కూడా మేము చేస్తా ఉన్నాం. రథయాత్ర ముందు మరి సంవత్సరం బాంబులు కానీ క్రాకర్స్ కానీ అన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ సరైన క్యాండిడేట్ లేకపోవడంతో మేము నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి భాష అనే భాష 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 వర్షాలను తయారు చేయడం జరిగింది.
ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించడానికి మహావరంగల్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయం ఎదుట, కాజీపేట, కాసిబుగ సర్కిల్ కార్యాలయాల ఎదుట ఓటర్ అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీవీపాట్ విధానాన్ని యంత్రాలతో కేంద్రాల్లో టెక్నికల్ సిబ్బంది వివరిస్తున్నారు. బంగారు తెలంగాణకు బాటలు వేసే లక్ష్యంతో మరోమారు కేసీఆర్ మేనిఫెస్టోను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ధర్మసాగర్ మండల కేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి పాళాభిషేకం చేసి బాణాసంచా కాల్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పీఎస్సీఎస్ చైర్మన్ వీరన్న, టీఆర్ఎస్ జిల్లా నేతలు బొడ్డు ప్రభుదాస్, అనురాధ, లాల్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. ఈరోజు తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్దమ్మలాగా, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కష్ట సుఖాలను అర్థం చేసుకుని బంగారు తెలంగాణ కోసం నూతన వరవడితో చరిత్ర సృష్టించి నూతన మేనిఫెస్టో ఈరోజు విడుదల చేసినందుకు గాను వారికి మా పక్షాన, మా మండల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ధర్మసాగర్ మండల కేంద్రంలోని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాలాభిషేకం, అదేవిధంగా టపాసులో స్వీట్ పంపిణీ చేయడం ఈరోజు జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి సంక్షేమ ఫలాలు కూడా నేరుగా ప్రజలకు అందడం, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడం మనం చూడడం జరిగింది. దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా హన్మకొండలోని సిద్ధేశ్వర ఆలయంలో ఏడవ రోజైన మంగళవారం అమ్మవారు భవానీమాత క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పసుపు, కుంకుమలు, గాజులు, పువ్వులు తీసుకువచ్చి అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తితో నిను కొలుచు వారికి శక్తి బలములనిచ్చు తల్లి మంగళం. శ్రద్ధ చేసినప్పుడు సాక్షి తోడుత మోక్షయాగం, దీక్ష తోడుత చేసినప్పుడు హిమల పర్వత మందు నిలిచిన గౌరీ మాత మంగళం. సదశివుని రాణి మహాలక్ష్మి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెట్ట నమ్మకు మాటలు ఎక్కువ, చేయ నమ్మకు చెప్పుడెక్కువ. టీఆర్ఎస్పై ధ్వజమెత్తిన బీజేపీ నేత చందుపట్ల కీర్తిరెడ్డి. అన్ని వర్గాల మద్దతుంటే మళ్ళీ గెలుస్తా, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్. ఓటుపై అవగాహన పెంచుకోవాలి, కేంద్రాలను ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.